ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. బాగా హర్ట్ చేసిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? బాగా బాధపడ్డాను ఇందాక అన్నావు కదా. బాగా బాధపడ్డామంటే అదే చెప్తున్నాండి అల్లి, నాకు నేను ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని ఫెయిల్యూర్స్. బిగ్ బాస్ ఫెయిల్యూరే, కొంచెం ఇండస్ట్రీలో కూడా ఫెయిల్యూర్సే, నా పొలిటికల్ అని ఇప్పుడే స్టార్ట్ చేసాం, ఇంకా దాని ఫెయిల్యూర్ అని అనుకోవాలి. ఇంకా సక్సెస్ కాలేదు, ఇవన్నీ ఏం సక్సెస్ కాలేదు, మిడిల్లో ఆగిపోయి ఉన్నా. నేను ఇప్పటి వరకు నువ్వు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే నేను చెప్తున్నాను కదా, ప్రౌడ్ టు సే నేను ఏమీ పీకలేదు, నేను ఏమీ చేయలేదు ఇంతవరకు. కానీ నువ్వు నన్ను పిలిచావంటే అది గ్రేట్గానే ఫీల్ అవుతా. సో ఇంకా నేను ఇంకా చెయ్యాలి అన్నది ఒకటి ఉంది. బట్ సమ్టైమ్స్ బాధపడేది కొంచెం బ్యాడ్ కామెంట్స్ అంటే నేను బాధపడను, నేను తీసుకుంటాను. ఒక్కోసారి మా మమ్మీ చెప్పలేరు, ఇవన్నీ కింద కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తారు. ఆవిడ చదువుకుంటారు, ఎప్పుడన్నా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎవరన్నా మన ఫ్యామిలీలోనే ఫ్రెండ్స్ సర్కిల్ మా మమ్మీ వాళ్ళకి కానీ చుట్టాలు కానీ వాళ్ళు పంపిస్తారు, నీ కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇది బాగుంటది, అలా ఉంటది. వాళ్ళు మనం గొప్పగా ఉన్నప్పుడు ఎవరు పొగడరు. అవును, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేవాడు, నీ చుట్టాలు అనేవాడు, నీ ఇంకొకడు అనేవాడు, నువ్వు ఎవరైతే నీ వెల్విషన్ అనుకుంటున్నావో వాడు నిన్ను ఎప్పుడు నువ్వు ఒక అచీవ్మెంట్ తీసుకో, నువ్వు అవార్డు తీసుకో, నీ అమ్మాయి గ్రేట్ రా మంచిగా చేసిందని ఎవరు పొగడరు. కానీ నువ్వు ఎప్పుడన్నా నీ వేసుకునే బట్టల దగ్గర గురించో లేకపోతే నీ గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు అవి ఫార్వర్డ్ చేస్తారు మన పేరెంట్స్కి. అవును, అంటే ఇక్కడ గుచ్చాలని అలా నలిగినప్పుడు నాకేం చెప్పరు వాళ్ళు. నా పేరెంట్స్ లైక్ గాడ్స్ అంతే, వాళ్ళు ఎప్పుడు నన్ను నేను ఏడుస్తానని నాకు ఎప్పుడు ఏం చెప్పరు. బట్ అయితే మా అమ్మ ఎప్పుడన్నా బాధపడుతున్నారు మా సిస్టర్ చెప్తారు. నా సిస్టర్స్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్, నాకు ఎప్పుడు సిస్టర్స్లా ఉంటారు, మంచి ఫ్రెండ్స్లా ఉంటారు. వాళ్ళు చెప్తారు ఇట్లా ఎవడో నీ గురించి బ్యాడ్ కామెంట్ పెట్టాడు, నేను చెప్పాలి ట్రై చేస్తా. వాడు కుక్క అరిసిందని మనం ఎందుకు పట్టించుకుంటాం? టైం వేస్ట్ పని. ఇప్పుడు వాడు ఏదో చేశాడని చెప్పాడని ఇప్పుడు మనం ఇంకో మళ్ళీ ఇంకో దానికి ఇంకో కామెంట్ పెట్టి ఇవన్నీ మన టైం వేస్ట్. వాడికి ఎలా టైం లేదు, క్వార్టర్ రాస్తాడు కూర్చుంటాడు, ఏ వీడియో ఉందా ఏం ఉందా. ఓన్లీ అది అది సాధించినప్పుడు ఒక అమ్మాయి నందు, నువ్వు ఒక ఊరు నుంచి వచ్చావు, నీ ఊర్లో నువ్వు ఒక్కసారి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఆ ఊర్లో కనీసం ఒక 10,000 మంది అమ్మాయిలు ఉంటారు, ఏ వాళ్ళందరూ చేయలేని ఒక నందు చేసిందని అప్రిషియేట్ చేయొచ్చుగా. చేయరుగా, నందు ఇలా డ్రెస్ వేసుకుని బరదగించింది ఇలా చేసింది అంటే ఏంటి అది? అవును, ఎగ్జాక్ట్లీ. సరే అదే చెప్తాను, చేసిన అచీవ్మెంట్ అవి గుర్తుపెట్టుకోవడం, ఓన్లీ ఒక అమ్మాయి వచ్చింది ఇలా చేసింది, ఏది నెగిటివ్ దొరుకుతుందో దాన్ని మాత్రమే పాయింట్ అవుట్ చేయాలనుకుంటారు. సో అవి నా లైఫ్ లో కొంచెం ఎక్కువే ఉన్నాయి. అది మనం మంచి చేసామో చెడు చేసామో దేవుడికి తెలుసు. ఇప్పుడు మనం మంచిదో చెడదో దేవుడికి తెలుసు. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోను, ఇది ఇలా జరిగింది అందుకే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోను. బట్ ఆ టైమ్స్లో మా పేరెంట్స్కి కొంచెం తగిలింది, కొన్ని రీసెంట్గా కూడా మాట్లాడుకుంటారు, ఎప్పుడన్నా జరిగినాయి ఎప్పుడో జరిగినాయి కూడా నేను మర్చిపోతా, కొంతమంది మర్చిపోతారు, వాళ్ళు పెడుతూనే ఉంటారు. సో అవి మా మమ్మీ చదివినప్పుడు కొంచెం బాధపడతారు, ఆ బాధ చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది, అరే నా వల్లే కదా. కొంచెం నేనే సైలెంట్ అనేది ఒక అమ్మాయిని ఒక సాఫ్ట్వేర్ లాంటి దాన్ని ఒక జాబ్ చేసిన దాంట్లో ఉండుంటే ఇలా మా పేరెంట్స్ బాధపడేవాళ్ళు కాదు కదా, అనవసరంగా ఇండస్ట్రీకి వచ్చి నేను వెళ్ళి కొంచెం హర్ట్ చేసిన దాన్ని అయ్యాను అని కొంచెం పెయిన్ ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పటికొకప్పుడు ఆ పెయిన్ని నేను గుడ్ పెయిన్ చేస్తాను. నేను ఒక మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏ జనాలు అయితే మన మాట్లాడారో, కొన్ని ఫ్యూచర్లో నేను ఒక సక్సెస్ తెచ్చుకున్నాక అదే జనాలు మీ అమ్మాయితో ఒక ఫోటో కావాలి అంటే, ఇప్పటికీ చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు, అది కొంచెం అచీవ్మెంట్ చేసినట్టే. నేను ఇంకా ఒక కొంచెం బిజీ అయిపోయిన తర్వాత మా అమ్మాయి రై అమ్మాయి మా చుట్టాల అమ్మాయి అని చెప్పుకునే పొజిషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆ స్వీట్ పెయిన్ అవుతుంది. వెరీ గుడ్, మంచి ఆలోచన, డెఫినెట్గా ఆ రోజు రావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో నా గెస్ట్లు అందరినీ నాకు ఫ్రెండ్స్ అయి ఉంటే వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా, టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ మీ అని. సో నిన్ను కూడా అడిగేస్తా, ఏం చెప్తావు? ఐఎమ్ ఎగ్జైటెడ్. లైక్ ఒక ఫ్లవర్, దాన్ని ఎలా అయినా వర్ణించుకోవచ్చు, అంటే ఒక అమ్మాయిగా వర్ణించవచ్చు, ఒక బాధల్లో ఉన్నప్పుడు వర్ణించవచ్చు, ఒక లవ్లో వర్ణించవచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో. అంటే రోజ్ కలర్స్ మోర్ చేంజ్, రైట్? అంటే అన్ని కలర్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, కలర్లు ఒక రోజు లో 100 కలర్స్ ఉంటాయి. సో నువ్వు అలాంటి ఒక ఫ్లవర్ లాంటిది, అంటే ఫ్లవర్ అంటే మళ్ళీ అలా అనుకోకండి సార్, ఒక పువ్వు లాంటిది అని. అంత సెన్సిటివ్ హార్ట్, చూడటానికి అందంగా ఉంటావు, చక్కగా ఉంటావు, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఒక ఫ్లవర్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నీతో మాట్లాడినా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా నువ్వు అంత క్యూట్ అండ్ స్వీట్ అని నా ఉద్దేశం.
ఈ రోజుకి ఇది చాలు అయ్యా నాకు, ఇంకేం వద్దు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. చాలా ఎక్కువ చెప్పేసావు. సో ఫైనల్గా నీ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తావు? నేను చెప్పగా నాకు ఫ్యాన్స్ ఉన్నారని నేను పెద్దగా అనుకో. అరే ఉన్న ఒకళ్ళు ఇద్దరికో కూడా చెప్తా, లవ్ యూ డాలింగ్స్. మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా స్టిల్ ఇక్కడ ఉన్నాను. నేను ఇంకా సపోర్ట్ చేస్తారు, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ చేసిన అమ్మాయి ఎప్పటికైనా ఒక మంచి పేరు తెచ్చుకొని మీకు మంచి పేరు తెచ్చే రేంజే ఉంటుంది. సో ట్రస్ట్ మీ, నమ్మండి. అండ్ సూన్ నేను ఇంకా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. మేము ముందుకి త్వరలోనే వస్తాను. నేను డీటెయిల్స్ ఇప్పుడైతే నేను చెప్పట్లేదు, బట్ సూన్ చూసాక అరే ఈ అమ్మాయి ఎప్పుడు అనుకున్నాము, ఈ అమ్మాయి చాలా మంచిది అని మీరే అంటారు. మీ ఫ్రెండ్స్ నెగిటివ్గా అనుకున్న వాళ్ళు కూడా మీరు చెప్తారు, అప్పుడు చెప్పాను కదా ఈ అమ్మాయి మంచిది అని. ఆ సూన్ మీరు మీరే పాయింట్ అవుట్ చేసారే పక్కా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఫైర్ బ్రాండ్ ఏమంటారు, సీమట పాకాయ్ మాత్రమే అందరికీ తెలుసు. సంజన అంటే అమ్మో ఫట్ 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 ఎలా అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే థాట్లోనే చాలామంది ఉన్నారు. చూసారు కదా ఎంత క్యూట్గా మాట్లాడిందో. మాలో ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయి, గుర్తించండి అన్నట్టుగా మొత్తం ఇంటర్వ్యూ మొత్తం అలానే చెప్పేసింది. సో మార్పు మంచిదే, ఏదైతే మార్పు వచ్చిందో మార్పు డెఫినెట్గా మంచిదే. సో నువ్వు నీకేమేమైతే గోల్స్ ఉన్నాయో పొలిటికల్గా కానీ ఇన్ ఫ్యూచర్లో కానీ అవన్నీ? నాకేం గోల్స్ లేవు, ఒకటే నువ్వే చెప్పాలి దాని గురించి, అందుకే నీకే చెప్తున్నా. చెప్పు. రీసెంట్గా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను, ఓన్లీ సోషల్ సర్వీస్ గురించే. ఓకే. సో హోమ్ టూర్లు, మేకప్ టూర్లు అలాంటివి నా దాంట్లో. సో తెలుసు కదా ఆబ్వియస్లీ నువ్వు హోమ్ టూర్లు చేస్తే, ఫ్రిడ్జ్ టూర్లు చేస్తే ఎక్కువ మంది చూస్తారు. నేను సోషల్ సర్వీస్ గురించి చేస్తున్నాను. నేను ఎవరో చూడట్లా మ్యాక్స్, కొంచెం తక్కువ మంది ఉన్నారు. కొంచెం నువ్వు కూడా చెప్తే. ఐడి చెప్పు. మీ సంజన, మీ సంజన ఛానల్. సో ఓన్లీ సోషల్ సర్వీస్ చేసిన దాన్ని మాత్రమే పెడుతున్నాను దాంట్లో. అంటే హెల్ప్ చేస్తున్నా అది కూడా అనుకోవచ్చా, ఎందుకు నువ్వు పబ్లిసిటీ చేసుకుంటున్నావు అని. కానీ కొంచెం జనాల్లో మనం చేస్తే ఇంకొకళ్ళు 10 మంది నన్ను చూసి చేస్తారు అన్న అవగాహన తప్ప పెద్ద ఉద్దేశం ఏం లేదు. ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చేసుకుంటాను. మంచి పనులు చేసినప్పుడు డెఫినెట్గా మనం ఆడియన్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి మీరందరూ కూడా మా సంజన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పొలిటికల్గా తను ఏదో చేయాలనుకుంటుంది, మంచి చేయాలనుకుంటుంది, అది కూడా కొంచెం చూసి మరి ఓట్లేసేయండి. అండ్ అడగట్లేదు, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు అప్పుడు ఇట్లా ఒక టవల్ వేసుకొని రెడీగా ఉంటుంది నాకు ఓటేయండి అని. అంతేనా? పార్టీ లేని వాళ్ళం అండి. ఇప్పుడు నీకు పార్టీ కావాలంటే క్యూ అడగాలి. నాకెందుకు పార్టీ? ఐఎమ్ ఇండిపెండెంట్. ఐ హావ్ టు సే ఐఎమ్ ఇండిపెండెంట్. స్వతంత్రం వచ్చాక స్వతంత్ర అభ్యర్థిని, ఇంకేం కావాలి? నాలెడ్జ్ ఎలా అసలు? నిన్ను చూసాక నేర్చుకున్నా. మనకి నాలెడ్జ్ ఉంటే అంతే. యాక్చువల్లీ ఎప్పుడు జుట్టు పెరిగినోళ్ళకి బ్రెయిన్ ఎక్కువ పెరగదంట. నిజమేరా? మేబీ ఇంకా మొక్కల్లోని, అప్పటి వరకు మొక్కల్లో ఉండేది అరికల్లోకి వెళ్ళిపోయింది, పైకి రావట్లేదు. సో మనది మనమే చెప్పుకుంటే బాగోదు. ఓకే సంజన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.